కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 14 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఆర్డీఓ కాజావల్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ రోజు రోజుకి పెరుగుతుందని పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. నిన్నటి వరకు 148 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవడం జరిగింది. ఈ రోజు కొత్తగా మరో 14 కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 162 చేరింది. ఈ 162 లో 58 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. తర్వాత ఒక 11 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఈ రోజు వచ్చినటువంటి 14 కేసులు 10 కేసులు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నమోదయ్యాయి. మిగిలిన 4 కేసులు గ్రామీణ ప్రాంతాల్లో నమోదవడం జరిగింది. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లోని 10 కేసుల్లో వలందపాలెం 1, డ్రైవర్స్ కాలనీ 1, ఈడేపల్లి 1, సర్కిల్పేట 1, రాజ్పేట 3 కేసులు, బుట్టాయిపేట 1, బలరామునిపేట 1, ఇంగ్లీష్ పాలెం 1. మొత్తం మీద మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో 10 కేసులు. ఈ 10 కేసులతో మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లోని కేసుల సంఖ్య 102 చేరింది. అదేవిధంగా రూరల్లో ఈరోజు నమోదైనటువంటి కేసులు, చల్లపల్లిలో 2 కేసులు, కృతివెన్ను 1 కేసు, గూడూరు 1 కేసు, ఇవన్నీ కూడా వారు ఇచ్చినటువంటి అడ్రస్ ఆధారంగానే మేము చెప్పడం జరుగుతుంది. దీనిలో మార్పులు చేర్పులు అనేవి వారు ఉన్నటువంటి రెసిడెన్స్ని బట్టి ఉంటుంది. అంటే వాళ్ళు కొంతమంది ఆధార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ మాత్రమే మేము ఆ యొక్క పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తి పేరుకి దగ్గరలో రాసుకుంటాము. అందువల్ల వారి యొక్క రెసిడెన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే మేము కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేస్తాము. ఈరోజు మొత్తం యాక్టివ్లో ఉన్నటువంటి కంటైన్మెంట్ జోన్లు మన డివిజన్ మొత్తం మీద 60 ఉన్నాయి. నిన్నటికి 58 కంటైన్మెంట్ జోన్లు ఉండగా ఒక కంటైన్మెంట్ జోన్ ఈరోజు డీనోటిఫై చేశాము. డీనోటిఫై చేయగా 57 ఉన్నాయి. ఈరోజు కొత్తగా మరో 3 కంటైన్మెంట్ జోన్లు యాడ్ అవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 60, మొత్తం కేసుల సంఖ్య 162 చేరింది. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వారు స్వీయ నియంత్రణ చర్యలు పాటించవలసిందిగా కోరుతున్నారు.